వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ ఇదేమి న్యాయం ఇదేమి చట్టం మరి ఏపీలో అబ్దుల్ సలాం అనే వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు దారుణంగా మరి చనిపోవడం జరిగింది మరి ఆత్మహత్య చేసుకుంటూ సూసైడల్ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మరి వారు ప్రసార మాధ్యమాల్లో విడిచిపెట్టడం అదేవిధంగా మొత్తం అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేయడం అటు తర్వాత మళ్ళీ దీనికి కారణమైన ఎవరైతే పోలీసులు ఉన్నారో ఆ పోలీసులని మరి శిక్షించాలంటూ కూడా వారు కోరుకోవడం అటు తర్వాత మళ్ళీ ఉన్నతాధికారులు కూడా దీని మీద స్పందించి మరి ఒక సిఐ గారిని అదేవిధంగా ఒక హెడ్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్ళీ వారిని విడిచిపెట్టడం జరిగింది అసలు దీనికి సంబంధించి అసలు పూర్తి వివరాలను మరి ఏం జరిగింది ఏం జరగబోతోంది ఇక్కడ ఉండే చట్టాలు ఏం చూపుతున్నాయనే అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ నెరేళ కుటిషీరావు గారు వీరు మాస్టర్ టీవీ ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం సార్ వెల్కమ్ టు షో సార్ సార్ ముఖ్యంగా మరి ఏపీకి సంబంధించిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య అనేది మరి వైరల్గా మారింది అదేవిధంగా న్యాయ పోరాటాలకు కూడా మరి వారు సిద్ధపడ్డారు సో నిన్న కూడా వారికి సంబంధించిన ఒక జేఏసీ ఏర్పడింది అక్కడ సో ఆ జేఏసీ కూడా అక్కడ కఠినంగా వారిని శిక్షించాలంటూ కూడా అందులో ఉన్నది పోలీసులు కాబట్టి పోలీసుల మీదే వారు ఫిర్యాదు చేశారు కాబట్టి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారి యొక్క జేఏసీ కూడా అక్కడ డిమాండ్ చేసింది సో దీనికి సంబంధించి మీ యొక్క విశ్లేషణ సార్ ఇప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యం మనకు ఒక విధంగా చెప్పాలంటే ఆటోక్రషి అంటే మనకు డిక్టేటర్షిప్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ నడుస్తున్నాయి ఈ అతను నంద్యాల్లో ఒక ఆటో రిక్షా డ్రైవరు అతనికి ఇద్దరు పిల్లలు భార్య మొత్తం నలుగురు రైలు కింద పడి నంద్యాల్లో కర్నూలు డిస్టిక్లో సూసైడ్ చేసుకోవటం అతన్ని దొంగగా చిత్రీకరించినందుకు మనస్తాపం చెంది తట్టుకోలేక చచ్చిపోతున్నామని చెప్పి చెప్పారు దానికి సిఐ హెడ్ కాన్స్టేబుల్ రెస్పాన్సిబుల్ అని అది మనకు మరణ వాంగ్మూలం ఇచ్చాడు ఓకే సో మరణ వాంగ్మూలం ఇస్తే మరి వాళ్ళను సస్పెండ్ చేశారు అరెస్ట్ చేశామని చెప్పి చెప్పారు మళ్ళా గంటల్లోనే మళ్ళా నంద్యాల కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు ఇది చూస్తా ఉంటే చట్టం అపాస్యమైందా న్యాయం అపాస్యమైందా లేకపోతే అతని బీదతనం పేదతనం అపాస్యమైందా మూడు విషయాలు ఇక్కడ వస్తాయి ప్రస్తావన కారణం ఏంటంటే అది అబెట్మెంట్ ఫర్ సూసైడ్ ఇండియన్ ఫీనల్ కోడ్లో ఇది అబెట్మెంట్ ఒక వ్యక్తిని మనం ఆత్మహత్య వైపు పురికొల్పటం ఆత్మహత్యకు ప్రోత్సహించటం సో దాని సెక్షన్ కింద వస్తుంది అది నాన్ బెయినబుల్ కార్నిజబుల్ అఫెన్స్ మరి ఎట్లా బెయిల్ వస్తుంది సో అంటే పోలీస్ శాఖ వాళ్ళు సెక్షన్స్ పెట్టేది వాళ్ళే కాబట్టి డ్యూటీలో నిర్లక్ష్యం విధి నిర్వహణలో నిర్లక్ష్యం అంటే అది చిన్న కేసు అవుతుంది కేసు సో బెయిలబుల్ కేసు అవుతుంది సో బెయిల్ ఇచ్చి ఉంటారు సో వాళ్ళ మీద పెట్టాల్సిన సెక్షన్ ఏంటి అబెట్మెంట్ దేవర్ రెస్పాన్సిబుల్ ఫర్ దే సూసైడ్ సో దేవర్ అని వాళ్ళు మరణ వాంగ్మూలం అది దాన్ని బెయిల్ ఇచ్చారంటే న్యాయము వ్యవస్థ అపాస్యమైపోయినట్టుగా మనం భావించవచ్చు ఇది చాలా దారుణం ఇది ఎందుకంటే దీన్ని పోలీసు వాళ్ళు వాళ్ళ చేతిలో న్యాయము చట్టం ఉందని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి అధికారం లేకొచ్చి పదవి లేకొచ్చి సీట్లో కూర్చున్నోడల్లా ఎవరికి నచ్చని వాళ్ళని ఈ రకంగా హింసించి చేసి మళ్ళా తప్పించుకుంటే ఇక మరి పేదవాడికి న్యాయం ఎక్కడ న్యాయము న్యాయము కూని చేయబడింది ఇక్కడ ఇప్పుడు అదే కేసు లాంటివి ఒకవేళ ఇతరులకి అయితే ఒకవేళ ఆధిపత్య కులాలకైతే లేకపోతే ఇతరుల సంపన్నర్గాలకి అయితే మాత్రం వేరుగా ఉంటుంది పరిస్థితి కానీ ఇక్కడ నిరుపేద అన్న లేదు అదే పేదవారికి అది పెద్దవాళ్ళకైతే వాళ్ళ అప్పుడు చట్టం దాని పని వేరే విధంగా చేస్తుంది ఇది వేరే అది వేరే ఎందుకంటే పేదవాడి న్యాయము పెద్దవాళ్ళ న్యాయము రెండు ఈ దేశంలో ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం సమన్యాయం అని మీరు అనుకోవచ్చు చట్టం చెప్పవచ్చు రాజ్యాంగం చెప్పవచ్చు కానీ అది వాస్తవంగా చెయ్యాలా జరగాలని రూలేం లేదు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అతన్ని అరెస్ట్ చేశారు దాని తర్వాత అరెస్ట్ చేసి ఎవరు చేశారు ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఈయన సిఐ ఉన్నాడో వాళ్ళే అరెస్ట్ చేశారు సో వాళ్ళే ఇతన్ని మళ్ళీ రిలీజ్ చేయించారు అంటే మీరు పోలీస్ వ్యవస్థ సో అధికారం మీ చేతిలో ఉందని మీరే చేస్తే సో మరిగా అలాంటప్పుడు న్యాయం ఎలా వస్తుంది సో ఎప్పుడైతే ఒక పోలీస్ స్టేషను పరిధిలో ఒక నేరము పోలీసులు ఇన్వాల్వ్ అయినది జరిగితే ఇట్ షుడ్ గో టు ఏసీబీ వాళ్ళు డీల్ చేయకూడదు ఓకే ఆటోమేటిక్ ఇట్ షుడ్ గో టు ఏసీబీ ఎందుకంటే పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థనే మరి వాళ్ళని కాపాడుకుంటుంది కదా సో అందువల్ల ఇది అన్యాయం ఇది సో పైగా ఏంటంటే నిన్న భాష మన డిప్యూటీ సీఎం వచ్చాడు ఆయన వచ్చి అక్కడ ఎవరిని వదలమని చెప్పేసి ఆ సాబ్ నిన్న వచ్చి చెప్తున్నారు ఎవరిని వదిలేదేమో సార్ ఆల్రెడీ వదిలేశారు కదా ఇంక వదిలేసిన రాకంగా ఎవరిని వదలమంటారు ఏంటి చట్టం ఉక్కుపాతం మోగుతుంది ఇవన్నీ ఎందుకు సార్ లేనిపోయిన మాటలు సో దేవ్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ సో అందువల్ల వీళ్ళను కాగ్నేజబుల్ అఫెన్సు నాన్వెయిలబుల్ సెక్షన్ కింద ఆఫ్ సూసైడ్ కింద చేసి మీరు చేస్తే ఇప్పుడు మరి ఉన్నత పోలీసు శాఖ అధికారులు కానీ అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా దీనికి సంబంధించి కూడా మరి కఠినంగా శిక్షిస్తామని చెప్పడం జరిగింది కానీ మరి ఆ యొక్క అబెట్పేట సంబంధించిన ఆ కేసుని ఆ విధంగా అక్కడ వాళ్ళు మలచకుండా దాన్ని మరి నిర్లక్ష్యం లేకపోతే నెగ్లిజెన్సీ డ్యూటీస్ అన్నట్లుగా తీసుకోవడం ఎంతవరకు సవాబంటారు అసలు ఇప్పుడు ఇది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద వచ్చేసి మరణ వాంగ్ మూలం వాళ్ళు చేసిన మరణ మూలం ప్రకారం అయితే అది నాన్ కాగ్ అది కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ సో వాళ్ళు రిలీజ్ అయ్యి ప్రస ప్రసక్తి లేదు కానీ అది విధి నిర్వహణ నిర్లక్ష్యం అని అట్లాంటి సెక్షన్లు వాళ్ళు పెట్టుకుంటే అది సింపుల్ సెక్షన్స్ అంటే ఎవరికి వాళ్లే చట్టాన్ని న్యాయాన్ని చుట్టంలా వాడుకుంటూ వారికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటే మరి న్యాయస్థానాలు లేకపోతే చట్టాలు ఇవన్నీ మరి మనకి నిర్ధకంగా మారే అవకాశం ఉంది కదా ఇప్పుడు జడ్జి గారి ముందుకు ఏమైతే ఎవిడెన్స్ వస్తుందో దాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు సో జడ్జి గారి ముందుకు వచ్చిన సెక్షన్ ఏంటి విధి నిర్వహణలో నిర్లక్ష్యం అది నార్మల్ కేసు ఓకే సో బీల్డ్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఒకవేళ అప్లై చేయాలంటే ఏం జరగాలంటారు ఏం జరిగేది అంటే వాళ్ళ మరణ వాంగ్మూలం ప్రకారం అది అబెట్మెంట్ కింద వచ్చింది కదా ఎవరో ఒకరు ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఆ కేసు అప్లై చేయాలి ఎవరేం లేదు పోలీస్ వాళ్ళు దానికి సరైన సెక్షన్ వాడాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీస్ వ్యవస్థ డీజీపీ న్యాయం నిలబెట్టాలంటే చేయాలి లేదా ఇతని మరణ వాంగ్మూలాన్ని హైకోర్టు వారు హైకోర్టు వాళ్ళు ఇతర మరణ వాంగ్మాలను తీసుకొని ఇది ఒక పిల్ కింద తీసుకొని వాళ్ళ న్యాయం చేయాలి కానీ ఇక్కడ జరిగింది ఇక్కడ చనిపోయింది మరి ఒక నిరుపేద కుటుంబం ఈ కుటుంబం విషయంలో ఈ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతాయంటారా ఈ ప్రాసెస్ ఇప్పుడు మనం మీడియా ద్వారా సమాజంలో జరిగిన న్యాయ అన్యాయాలను మనం ప్రభుత్వం దృష్టికి కోర్టుల దృష్టికి మన ప్రపంచం దృష్టికి తీసుకెళ్తున్నాం దాని మీద వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తారా లేదా అనేది కాదు మన మన విజ్ఞప్తి ఏంటి డీజీపీకి కానీ ఏపీ సీఎం జగన్ గారికి కానీ అందరు ఆయన అందరికీ న్యాయం అంటున్నారు సో అలాగే మన పాషా సాబ్ ఎవరైతే డిప్యూటీ సీఎం ఆయన కూడా ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చారు ఈ చనిపోయిన అతను ముస్లిం కుటుంబము సో మరి మీరంతా నిజాయితీగా చేసి ఎవరైతే ఎస్ సిఐ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళని అక్కడ నుంచి తప్పించేసేసి వాళ్ళు సస్పెండ్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు బట్ గంటల్లోనే రిలీజ్ చేయటం అనేది చాలా దారుణమైన విషయం ఈ మనకేంటంటే న్యాయం న్యాయము న్యాయాన్ని కూడా మళ్ళీ ఇక్కడ మీరు కూరి చేసినట్టుగా మనం భావించవచ్చు ఇది చాలా దారుణమైన విషయం సో గంటలు కూడా ఆయన లోపల ఉండనివ్వకుండా మీరు రిలీజ్ చేస్తే ఇక దానికి ఏమీ ఈ దేశంలో చుట్టాలు అమలు అవుతున్నాయని మరి పెద్ద పెద్ద మనం చెప్పుకుంటుంటాం మన ప్రపంచ దేశాలకు మనం మార్గదర్శకం తర్వాత ప్రపంచ దేశాల అన్నిటికంటే మనం పెద్ద ప్రజాస్వామ్యం అని పెద్ద డబ్బాలు కొడతనే ఉంటాం ఇంటి ఇంటి పైకప్పులెక్కి ఏ విధనా న్యాయం మరి డీజీపీ గారు చెప్పాల జగన్ గారు హోమ్ మినిస్టర్ సుచరిత గారు మేడం సుచరిత గారు చెప్పాలా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించారు రైట్ సార్ గతంలో కూడా మనం చూసినట్లయితే మరి అమరావతి ఇష్యూలో కూడా మరి బేడీలతో పోలీసులు తీసుకెళ్లడం జరిగింది అది కూడా మనం చూసిన తర్వాత మరి కొద్ది గంటల తర్వాత మళ్ళీ వాళ్ళని సో సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశారు మళ్ళీ సో ఇవన్నీ కేవలం పోలీస్ శాఖలోనే జరుగుతాయా ఇతర రెవెన్యూ శాఖ కానీ అయితే ఇతర శాఖలు కానీ జరగమంటారా ఇక్కడ ఏమైంది వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు రైతులు కాదు కాబట్టి బేడీలు వేసామని వాళ్ళు అమాయకంగా చెప్పారట ఎవరైతే ఎస్కాట్ పోలీసులను సస్పెండ్ చేశారో అందువల్ల దాన్ని కని కనికరించి కరుణించి వాళ్ళని వాళ్ళని ఇమీడియట్గా రెస్టోర్ చేశామని పోలీస్ శాఖ పిల్లలకు చెవులో పూలు పెట్టినట్టు చెబుతుంది ప్రజలు వాళ్ళు రైతులు కాదు అనుకోండి సామాన్యమైన పౌడైనా మీకు బేడి లేయాల్సిన హక్కు ఏముంది అక్కడ మీరు బేడి లేల్సిన అవసరం ఏమి వచ్చింది బేడీలు ఎప్పుడు వేయడానికి కూడా చట్టం ఉంది వాళ్ళేమి పారిపోయే ఖైదీలు కాదు సో వాళ్ళంతా మనకు వాళ్ళద్ద అడ్రస్ లేని వ్యక్తులు కాదు సో అక్కడ ఉన్న పొలాలు ఉన్న వాళ్ళు ఓకే మీకు తెలిసినా తెలియకున్నా బట్ బీడీలు లేని అవసరం ఏమొచ్చింది ఇంకా ఏమే కాళ్ళకు కూడా కొన్నిసార్లు బీడీలు లేస్తారు సో ఇది చాలా దారుణం ఇది ఇది ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన తర్వాత మా ఇష్టారాజ్యంగా మనం ఏం చేసినా చెల్లుతుందనే పాలకులు సో వాళ్లకు అనుకూలమైన పార్టీ అధికారం లేకొస్తే ఏం చేస్తుందని పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటే ఇక దేశంలో న్యాయం ఎక్కడ బతుకుతుంది మరి అందువల్ల మన రిక్వెస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ అండ్ అపీల్ మన గౌరవ చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గారికి మన విన్నపం ఏంటంటే ఈ నలుగురు ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ వీడియో వైరల్ ఉంది అవైలబుల్ సోషల్ మీడియా దయచేసి దాన్ని మీరు తెప్పించి మీరు వాళ్లకు న్యాయం చేసి చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేలా చేయాలని మనం మీడియా ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం సార్ ఇప్పుడు అదేవిధంగా మరి అబ్దుల్ సలాంకి సంబంధించిన ఈ యొక్క సంఘటన కూడా మరి మానవతావాదులు కూడా కదిలిపోతున్నారు సో మానవత్వంతో రగిలిపోతున్నారు వారు సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మానవతావాదులు పాతకాలంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు ప్రజల ప్రజాభిప్రాయం ఈ రకంగా ఉంది అంత సీనియర్ సిటిజన్స్ పెద్దలు సో వాళ్ళంతా ఎన్నో సంవత్సరాల నుంచి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఎలక్షన్స్ అన్ని చూసిన వాళ్ళు అన్న ఒక గౌరవం ఉండేది ఇప్పుడు ఏం లేదు మాట్లాడితే దేశ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి పడేస్తున్నారు ఇప్పుడు మనం భీమ్ కొరేగాన్ కేసులో అక్కడ లోపల పెట్టిన వాళ్ళంతా ప్రొఫెసర్లు పెద్ద పెద్దవాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు మోడీ గారిని చంపాలని ప్లాన్ వేశారు దానికి మనకు దాని మీద సో ఈ రకంగా అంటే అవకల ఎవరైతే డిసెంట్ ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు దేశ ద్రోల్ అవుతున్నారు అది అది వాస్తవమా కాదా అనేది పక్కదారి బట్టింది ఇక్కడ సబ్జెక్టు ఏమైతే ఉందో సపోజ్ ఈ దానికి రేషన్ బియ్యము దొంగతనం జరిగింది వేరే వేరే చోటకి వెళ్తుంది అనేది అభియోగం అది జరిగిందా లేదనేది పక్కపోతుంది అది జరిగింది అవును జరిగింది అటు తెలుగుదేశం వాడు వాడు కాంగ్రెస్ వాడు వాడు బీజేపీ వాడు ఈ రకంగా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు కానీ అటు జరిగిన అన్యాయం మీద జరిగిన అక్రమం మీద జరిగిన అవినీతి మీద చర్య పక్కకి వెళ్ళిపోతుంది అది ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రాల్లో జరుగుతుంది దేశం మొత్తం అదే జరుగుతూ ఉంది మరి ఇది దేశము ఇది మన దేశానికి ఇది మంచి సంకేతం కాదు సరే ఇప్పుడు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అసలు విషయాన్ని బయట పెట్టకుండా వక్రీకరణలు చేసి వక్రభాష్యం చెప్పి సో ఆ యొక్క కేసును నెరవేర్చాం లేదా నెరవేర్చేసేందుకు కూడా కొన్ని మన శక్తులు కనిపిస్తుంటాయి ఇటువంటి విషయంలో మనం ఎలా విశ్లేషించుకోవచ్చు అంటారు చేసేది ఏం లేదు దానికి ఈ మొన్ననే నేను ఇదివరకు ఇంకో సందర్భంలో చెప్పాను నేను మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జైళ్లలో ఉన్న ఇన్మేట్ జైల్స్ జైళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ సామాజిక వర్గం ఎంత అని చెప్పేసి వివరాలు సేకరించాము సమాచార హక్కు ఆర్టీఐ యాక్ట్ కింద ఎనభై ఐదు పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలే ఉన్నారు అక్కడ ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది పర్సెంట్ సో తగ్గిన వాళ్ళే ఇతరులు ఉన్నారు సో దీని అర్థం ఏంటి సో వీళ్లకు న్యాయం కొనలేరు న్యాయ న్యాయ మనకు న్యాయమూర్తి మన న్యాయవాదిని పెట్టుకోలేరు మనకంటారు ఉచిత న్యాయ సలహాలు ఎవడున్నాడు ఇచ్చేటోడు ఇదంతా ఓన్లీ పేరు సార్ ఇప్పుడు జరిగిన ఈ కేసులో కూడా ఒకవేళ ఉచిత న్యాయ సలహాలు ఉచిత న్యాయ పోరాటం చేసేందుకు మరి ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారంటారా ఇప్పుడు చట్ట ప్రకారము ప్రభుత్వం అనౌన్స్ చేసిన ప్రకారము ఉచిత న్యాయ సహాయము అందించడానికి ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంది దాని మీద జీవో ఉంది బట్ ఎవరు వస్తున్నారు ముందుకు తర్వాత వచ్చినాయని ఏ మేరకు అందులో శ్రద్ధ చూపిస్తున్నారు సో వీళ్ళు వీళ్ళు ఎవరైతే అభియోగం ఎదుర్కొంటున్నారో పూర్ మ్యాన్ వాళ్ళు చేసిన పెద్ద పెద్ద కేసులు కూడా కాదు ఆడేదో రెండు రోజులు దొంగతనం జరిగిందని ఇదేదో ఇదని లేకపోతే అన్ని పెట్టి కేసెస్ కూడా చాలా ఉన్నాయి అన్ని మర్డర్సే కాదు ఆఫ్ బెనిఫిట్స్ పెట్టి కేసులు చాలా ఉన్నాయి సో అయింది బట్టి వాళ్ళకు సరైన న్యాయం లేక సో న్యాయవాది లేక దాన్ని అడ్డుకునేది లేక వాళ్ళు ఏం చెప్పిందంటే వీళ్ళు తల ఊపి ఇదంతా మనకు వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేక కొత్త లాయర్ని పెట్టుకొని వాళ్ళకు డబ్బు ఇచ్చే శక్తి లేక జైలుకు పోవటం బెటర్ అని చెప్పేసి సార్ ఇంకొక విషయం కూడా సార్ ఇప్పుడు సామాన్యుడికి ఒక అన్యాయం జరిగిందన్నమాట ఆ సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ పోలీస్ స్టేషన్ ఎక్కడం కానీ అదేవిధంగా పోలీసులతో మాట్లాడడం కూడా భయపడే స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు వీరికి అవగాహన లేకుండా అటువంటి నిరుపేదలు అటువంటి మరి అణగారిన వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు అంటారు లేదు కదా అది లేదు అది అలాంటి న్యాయం లేదు చాలా సందర్భాలు మనం మీడియాలో రోజు చూస్తున్నాము ఏదో పే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద ఉంటా పట్టుకొని ఈవెన్ లేడీస్ మహిళలని కూడా చూడకుండా దారుణంగా బూతులు తిట్టుకుంటా సో చాలా మంది చేస్తున్నారండి ఎంతోమంది మీడియాలో చాలాసార్లు వాట్సాప్లలో మన ఫేస్బుక్ గ్రూప్లలో పెడుతూనే ఉన్నారు ఇది ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది మనకు తెలంగాణ కంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ నడుస్తుంది సో మరి దీన్ని నివరి నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనకు తెలియదు మరి పోలీస్ వ్యవస్థ మరి ఈ ఈ రకమైన ఈ రకమైన లా అండ్ ఆర్డర్ వాళ్ళు మెయింటైన్ చేస్తే సో దీనివల్ల ప్రజలకు ఏమేరకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు సో మనకు చూసాము ఏమి ఎన్నో కేసులు ఎలాగైనాయి కదా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చీరాల్లో మాస్క్ లేదని బయటకు వస్తే కోర్టు చంపారు సో ఆ కేసు ఎటుపోయిందో తెలియదు ఆయా ఎస్ఐవీలంతా మళ్ళీ అందరూ డ్యూటీలలో ఉన్నారు దీనికి మరి ప్రభుత్వం ఈ రకంగా మన పేదల పట్ల మీరు ఈ రకమైన భావము మీరు చూపి వాళ్ళకు న్యాయం చేయకపోతే మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పుకోవడానికి మనకు ఏం హక్కు ఉందనేది మనం ప్రశ్నిస్తున్నాం సార్ ఇక్కడ రాను రాను మరి పోలీస్లలో ఇలాంటి సంఘటనలు ఇటువంటి ఘటనలు మరి ఇటువంటి తన మీద అభియోగం మోపారు తను ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటూ కూడా మరి ఇటువంటి అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కేసెస్ కానీ మనం చూస్తూ పోతుంటే మరి పూర్తి స్థాయిలో నమ్మకం ఇంకా అక్కడ పోతుంది కదా పోలీస్ శాఖ మీద అది దానికి మనం చేసేదేం లేదు ఇప్పుడు మనకేంటి ఈ మధ్యనే భారత నేషనల్ క్రైమ్ బ్యూరో నేషనల్ క్రైమ్ బ్యూరో భారత నేర సంస్థ వాళ్ళు అనౌన్స్ చేశారు ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని కేసులు ఏ ఏ మన సెక్షన్ల కింద అంటే ఏ ఏ సంబంధిత కొన్ని దొంగతనం కావచ్చు మర్డర్ కావచ్చు ఎస్టీ ఆట్రాషిట్ కానీ ఇట్లా ఎన్ని కేసులు వచ్చాయి ఎంతమంది ఈ మన వాళ్ళు ఎఫ్ఐఆర్ అయింది ఎంతమంది కన్విక్ట్ అయ్యారు అవంతా డేటా ఇచ్చారు ఓకే డేటా ఇస్తే మన హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ అంటే మానవ హక్కుల కమిషన్ అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ రెండు కమిషన్లకు వచ్చిన అప్లికేషన్స్లో దరిదాపు తొంభై నాలుగు పర్సెంట్ తొంభై మూడు నుంచి తొంభై నాలుగు పర్సెంట్ వచ్చిన కంప్లైంట్స్ బుట్ట దాఖలు అయినాయి బుట్ట దాఖలు అయినాయి సో వాళ్ళు ఏదో చేస్తారని నేను ఆశ పెట్టుకుంటు సో ఓన్లీ ఆరు ఏడు వందకు ఆరు ఏడు మాత్రం ఎఫ్ఐఆర్ అయ్యి అందులో ఒకటో ఆరో కన్విక్ట్ అయి ఉంటారు సో ఈ విధంగా చూస్తే ఈ సంస్థలు ఏమైతే ఉన్నాయో జాతీయ సంస్థలు రాష్ట్రీయ సంస్థలు అవి అక్కడ కూడా న్యాయం జరగట్లేదు పేదవాడికి అనేది తీట తెల్లమవుతుంది ఇది మనం మనం కల్పించింది కాదు ఈ సెట్ డేటా అంటే ఇప్పుడు న్యాయం కోసం మరి అమలు కోసం ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళవలసిన స్థానాల్లోనే వారికి అవి దొరకటం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని ఆశ్రయించాలి ఇప్పుడు మనకు ఎవరిని ఆశ్రయించాలంటే ఇక దానికి జాబ్ లేని ప్రశ్న ఓకే సో ఎవరైతే న్యాయం చేయాలో ఇప్పుడు ఏదో మనకు పురాణాలలో చెప్తా ఉంటారు సార్ ఈ రాముడు ఉడత ఏదో మన రా శ్రీలంక రావణుడికి మీరు యుద్ధం చేయడానికి పోతున్న బ్రిడ్జ్ కడి కడుతున్నప్పుడు దానికి ఇసుక రేణువులు దాన్ని ఇసుకలో తొరలి ఆ రేణువులు వెళ్ళి అక్కడ విధిల్చుకొని వస్తుంటే మీద రాముడి పాదం పడితే అది రామ అంటే అది రామ అంటే అప్పుడు రాముడు అడుగుతాడు ఇదేంటి అన్యాయం కదా అంటే అవును నాకు రాముడే నాకు సాయం చేస్తాను అనుకుంటే రాముడి పాదమే పడింది నా మీద ఇంకా నేను ఎవరు చెప్పుకో ఇప్పుడు మన దేశంలో అదే నడుస్తుంది ఓకే ఇది చాలా దారుణమైన విషయం ఇది మానవ హక్కుల కమిషన్ తర్వాత ఈ కోర్టులు తర్వాత ఈ సంస్థలు మేధావుల సంస్థలు ఈ గుడ్ గవర్నెన్స్ అని రకరకాల సంస్థలు ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు కూడా ఏదైనా మనకు ప్రభుత్వ దృష్టికి ఇది ఇది అన్యాయము అని తీసుకెళ్ళడానికి భయపడుతున్నారు కారణం ఏంటంటే వీళ్ళని ఎక్కడ దేశద్రోహడిగా చిత్రీకరించి వీళ్ళని ఎక్కడ హింసిస్తారు అన్న భావం వాళ్ళకు కూడా ఉంది మనకి ఇప్పుడు చూస్తున్నాము వరహర్రావ్ వరహర్రావు ఎనభై సంవత్సరాలు దాటింది అలాగే చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు బాంబే జైళ్ళల్లో ఇలా మరి వాళ్ళంతా ప్రొఫెసర్స్ చిన్నవాళ్ళు కాదు అమాయకులు కాదు ఏజ్డ్ పీపుల్ సో ఇట్లా మనం దీని మీద ఈ దేశాన్ని ఈ న్యాయ వ్యవస్థను దేవుడే కాపాడు రైట్ సార్ ఇప్పుడు ఈ అబ్దుల్ సలాం ఆత్మహత్య యొక్క ఇష్యూ మరి ఏ విధంగా మలుపులు తిరగబోతుంది చివరికి ఏ కోణానికి చేరుకుంటుంది మరి మొత్తానికి ఇది సుఖాంతం అవుతుంది అంటే సుఖాంతం అంటే అక్కడ ఆల్రెడీ చనిపోయారు వాడు కానీ జరిగిన అన్యాయం అవుతుందో ఆ అన్యాయాన్ని ఖండిస్తూ న్యాయం చేసే విధానం మరి ఉంటుందా ఏమంటుంది బహుశా జరగకపోవచ్చు ఎందుకంటే నిన్న జరిగిన అరెస్టు అండ్ గంటల్లో పట్టి చూస్తే ఛార్జ్షీట్ కూడా అదే ఉంటుంది ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాల్సింది పోలీస్ వాళ్ళే సో వాళ్ళు దాని మీద శ్రద్ధ తీసుకోకపోతే బెయిల్ అవుట్ అవుతారు అతనేం తప్పు చేయలేదు నిరపరాధి అని అక్విట్ అవుతాడు అంతకంటే ఏముంటుంది అందువల్ల అతను చెప్పవచ్చు చనిపోయి అతను చెప్పచ్చు అతను మరణ వానికి మామూలుగా కోర్టులు అయితే ఎంతో విలువ ఉంది మరి పోలీసు వాళ్ళు దాన్ని గమనించకుండా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సో వాళ్ళ వాళ్ళ అధికారులను వాళ్ళు కాపాడుకోవాలని ఎవరికోవాలని ప్రయత్నం చేస్తే ఈ దేశంలో చివరికి ఏమవుతుంది అరాచకానికి ద్వారా ఇది దేశానికి మంచిది కాదు సరే ఇప్పుడు ఈ కేసులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఏంటంటే గౌరవ డీజీపీ గారు హోమ్ మినిస్టర్ సుచేంద్ర గారు తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ గారికి చేసే విజ్ఞప్తి ఒకటి మీడియా ద్వారా ఈ కేసు మీరు ఏసీబీకి ఇవ్వండి లేకపోతే సిబిఐకి ఇవ్వండి ఏసీబీ కానీ సిబిఐకి ఇవ్వండి సో అరెస్ట్ చేసిన అతను లోపల పెట్టండి దాని తర్వాత సెక్షన్స్ మాత్రము ఇది అపెట్మెంట్ కిందన వస్తుంది అతను వీళ్ళు చావుకు అతను కారణమయ్యాడు అది క్లియర్గా చెప్పాడు చెప్పాడు దాన్ని మీరు అతను డ్యూటీ సక్రమంగా చేయలేదు అని చెప్పేసి మీరు ఆ రకమైన సెక్షన్స్ పెట్టి మీరు బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి గంటల్లో అతని బెయిల్ సో మనకి ప్రజలకు ఏ రకంగా నమ్మకం ఉంటుంది మీ గవర్నమెంట్ మీద అంటే ఇప్పుడు కోరిశా గారు ముఖ్యంగా మరి చట్టం చెబుతోంది ఒకటి న్యాయం చెబుతోంది ఒకటి కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఇంకొకటి ఇలా జరుగుతూ వెళుతుంటే మరి ఇటువంటి సంఘటనలు ముందు ముందు పునరావత్సం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఉంటాయి తప్పకుండా ఉంటాయి తప్పకుంటాయి దీన్ని మనము ఏం చేయలేము నిరోధించడానికి సామాన్యుడికి శక్తి లేదు శక్తి చాలదు ఎందుకంటే ఈ దేశంలో ఇతర దేశాల్లో ఏదైనా జరుగుతే పెద్ద ఎత్తున వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు చేస్తున్నారు ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా లాంటి దేశాలు మన దేశంలో దాన్ని ఏమాత్రం సహించరు అది ఎవరైనా చేస్తే అది దేశ ద్రోహం కింద సో ప్రభుత్వ వ్యతిరేకము తర్వాత వాళ్ళ విధానాల వ్యతిరేకం కింద దాన్ని తీయరు దాన్ని దేశ ద్రోహం కింద తీసుకొచ్చి ఎలా అయితే ఇదంతా చేస్తున్నారో వాళ్ళంతా దేశ ద్రోహం కింద చిత్రీకరించి ఈ దేశాన్ని నిర్వీర్యం చేయడానికి తర్వాత పటిష్టతను దెబ్బతీయడానికి పాకిస్తాన్ వాళ్ళకు సాయం చేయడానికి చైనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నారని ఉల్టా ఇళ్ళ మీద అభియోగాలు మోపుతారు అందువల్ల ఈ దేశము బాగుపడాలంటే వా ఈ పాలకుల మైండ్లకు భగవంతుడు సరైన అవగాహన ఇచ్చి సో సగైన సరైన ఆలోచన చేసే శక్తినిచ్చి కాపాడితే తప్ప ఇది దేశంలో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి సో దాని తర్వాత ఇది ఎప్పుడు ఎలా అంతమవుతుంది అనేది మనం వి సే అంటే ఇప్పుడు రాను రాను ఇటువంటి సంఘటనలు జరుగుతూ పోతుంటే మరి ఆ యొక్క విక్టిమ్స్ బాధితుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంటుంది దానికి అడ్డుకట్ట వేసేది ఎవరు దాన్ని ఆపేది ఎవరు అంటారు అసలు మరి ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు సామాన్యులు చేయలేరు ఇప్పుడు మన దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సామాన్యులు చేయలేరు ఎందుకంటే సామాన్యులు చేస్తే వీళ్ళు వీళ్ళ మీద పెద్ద పెద్ద అభియోగాలు మోపుతున్నారు పెద్ద పెద్ద సెక్షన్లు పెడుతున్నారు ఆడ ముసల్వాన్ల మీద పెద్ద సెక్షన్ అది ఎంత ఘోరమైన సెక్షన్ అంత శిక్షలు పెడుతున్నారు ఇలాంటి దుర్మార్గుల మీద మాత్రం సెక్షన్లు చాలా తేలికైన సెక్షన్లు ఏదో అతను ఏం తెలియదు పాపం ఇట్లాంటి సెక్షన్లు అంటే ముఖ్యంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మరి వాళ్ళు కూడా రక్షణ శాఖకు సంబంధించిన వారి అయినప్పుడు మరి సునిశితంగా చాలా సున్నితంగా ఈ యొక్క వ్యవహారాన్ని పారదర్శకత వ్యవహరించి దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది మరి అది లోపించింది అనుకుంటున్నారు కనిపిస్తాం సో ఇప్పుడు వాళ్ళే వాళ్ళకై వాళ్ళే అరెస్ట్ చేసి వాళ్ళకై వాళ్ళే రిలీజ్ చేసుకొని ఇంకా నయం స్టేషన్ బెయిల్ ఇవ్వలేదు స్టేషన్లోనే ఆయన చేతి సంతకం పెట్టుకుని వాళ్ళే రిలీజ్ చేయలేదు మజిస్ట్రేట్ ముందు పుట్ట ప్రొడ్యూస్ చేశారు ఇది చాలా అన్యాయమైన విషయం దీన్ని మనం చా ఈ సభ్య సమాజము చాలామంది బాధపడుతున్నారు సో నలుగురు వ్యక్తులు ఒక కుటుంబము మంచి కుటుంబము చనిపోతే దానికి కారణమైన వాళ్ళ మీద మీరు ఎలాంటి ఎలాంటి చర్య తీసుకోకపోగా పుండు మీద కారం జరిగినట్టు మళ్ళీ వాళ్ళకు బెయిల్ ఇచ్చేసేసి మీరు వాళ్ళని కాపాడితే ఇక ఎవరు కాపాడుతారనేది జరగకుండా ఉండేందుకు ఒకవేళ పౌరుడి మీద ఏమైనా బాధ్యత ఉందా ప్రభుత్వాల మీద బాధ్యత ఎంత వరకు ఉంది మరి పోలీసు శాఖ మీద ఎంత బాధ్యత ఉంది పోలీస్ శాఖ ప్రభుత్వంలో భాగమే ఓకే సో ఇదంతా దీన్ని వాళ్ళు నిజాయితీగా నిజాయితీగా నిబద్ధతతో న్యాయబద్ధంగా చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి అలాగే చాలామంది పోలీసులకు శిక్ష పడాలి కానీ వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఎవరి వాళ్ళు కాపాడుకుంటున్నారు సో ఎవరిని వాళ్ళు కాపాడుకుంటున్నారు సో కొద్ది రోజులు ప్రజలు దీని మీద ప్రతిస్పందించి వాట్సాప్ తర్వాత ఫేస్బుక్లలో వాళ్ళకున్న అక్కసి వెళ్ళగక్కి దాని తర్వాత చప్పు చప్పని చప్పుడి చప్పడి లేకుండా సైలెంట్ అయిపోతారు కేసు కూడా మోత అదే జరుగుతూ ఉంది సార్ అంటే ఇప్పుడు ఇటువంటి సంఘాలు మీడియా దాన్ని హాట్ హాట్ న్యూస్ కాదు వేయడం అటు తర్వాత లోపల ఏం జరిగిందన్నది కూడా మరి ప్రచురించకపోవడం ప్రసారం చేయకపోవడం జరుగుతుంది ఇటువంటి కేసుల్లో ఇటువంటి వారికి మరి ఇటువంటి అణగారిన జాతులకు సంబంధించిన మరి ఇటువంటి వారికి అన్యాయం జరిగినప్పుడు మరి దాన్ని న్యాయం దిశలో న్యాయం జరిగే దిశలో ఎవరు తీసుకెళ్తారంటారు అంటే ఫోర్త్ ఎస్టేట్ కూడా ముందుకు రావాలి కదా ఇప్పుడు కోర్టు మీరు చూశారు కోర్టు ముందు న్యాయమూర్తి ఒక బొమ్మ ఉంటుంది రెండు కండ్లకు గంతలు గట్టి ఉంటుంది చేతుల్లో ఒక త్రాసు ఉంటుంది సో న్యాయస్థానం గుడ్ ఇది న్యాయస్థానం గుడ్ ఇది వాళ్లకు వచ్చిన సాక్ష్యాలను బట్టి సమర్పించిన కాగితాలను బట్టి రుజువులను బట్టి వాళ్ళు శిక్ష వేస్తారు తప్ప వాళ్ళకే వాళ్ళ జడ్జి గారి ముందు హత్య జరిగినా కూడా ఆయన ఏం చేయలేదు ఆయన హత్య చేయలేదు ఇతను హాస్పిటల్లో ఉన్నాడు మూడు రోజుల నుంచి వాళ్ళు ఎవిడెన్స్ తీసుకొచ్చి అతను అక్యూప్ చేసి చేయగదు అది జరుగుతుంది రైట్ సార్ మొత్తానికి మరి దీనికి సంబంధించి అబ్దుల్ సలాం కుటుంబంకి సంబంధించిన ఆత్మహత్య గురించి మరి పలు అంశాలను చర్చించినందుకు ధన్యవాదాలు సార్ అదేవిధంగా మరి వారి కుటుంబ సభ్యులు కూడా మొత్తం ఆత్మహత్యకు చేసుకొని అందరు చనిపోవడం కానీ అక్కడ చనిపోవడం మనం చూసాం సో ఇటువంటి పునరావృతం కాకుండా మరి ఉండేందుకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసు శాఖ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో